గారికి, పెద్దలందరూ దీవెనలు రోజు రోజుకి పెద్ద సంఖ్యలో రావటం నిజంగా మా అందరి అదృష్టం. ఇన్నాళ్ళు నాకు తెలుసుండి చలనచిత్ర పరిశ్రమలో ఈ 34.5 సంవత్సరాలలో మాలాంటి చిన్నవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఎవరు చెప్పుకునేవాళ్ళం కాదు. ఎందుకంటే కష్టంలో ఉన్న మనిషిని దగ్గరికి రానివ్వరు, అవకాశాలు ఇవ్వరు అని అపోహ ఉండేది. నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత, కాదు పెద్దలందరూ డెఫినెట్గా ఆశీర్వదిస్తారు, మనకి వెన్నంటుంటారు, మనకు సహకారం అందిస్తారు, మనం చేపట్టి పైకి లాగుతారని నమ్మి నేను కష్టం చెప్పుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను చెప్పుకోవడం మొదలుపెట్టానో చాలామందిలో ఎస్, మనం విన్నది తప్పు, కష్టం చెప్పుకుంటే దూరం పెడతారన్నది చాలా తప్పు అని ఎంతోమంది నమ్మి ఈరోజు వాళ్ళ వాళ్ళ కష్టాలను మనం చెప్పుకోవడం మొదలుపెట్టాను. కష్టం మొత్తం తీర్చడం నా వల్ల సాధ్యం కాదు, ఎవరి వల్ల కాదు, దరిద్రాన్ని అరికట్టడం అనేది ఎవరిది కాదు, కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మాత్రం ఒక చిన్న ప్రయత్నం చాలు అని నమ్మి ఆ ధైర్యాన్ని ఇవ్వడంతో ఈ పెద్దలందరి ఆశీస్సులు కూడా నేను ఈరోజుని అందుకోగలిగి పేదలందరి దగ్గరికి కూడా నేరుగా ఆ ధైర్యాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాను. ముఖ్యంగా పెద్దలు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇంటికి పిలిచి, నువ్వు చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి నాన్న, ఈ క్షణం నుంచి నేను నీ వెనకాల ఉన్నానని వెళ్ళి బయట చూసుకో, నేను ఇదిగో అందాక ఖర్చు పెట్టు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, ఏ ధైర్యం కావాలన్నా నేను ఉన్నా, ఏ హాస్పిటల్ ఫోన్ చేయాలన్నా నేను ఉన్నా, ఎక్కడ రావాలన్నా కానీ నా పేరు ఉపయోగించి నేను వస్తానని చెప్పి 2 లక్షల రూపాయలు ఇచ్చి నాకు కొన్ని 2 లక్షల ఏనుగుల బలాన్ని ఆయన నాకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పడం నా ధర్మం. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోదరుడు జోగిరిపల్లి సంతోష్ కుమార్ గారు, వరటాల శివ గారు, రామ్ నామగిరి గారు, కవిత ఆకుల గారు, మా సోదరుడు బందర్బాబు గారి భార్య బి ప్రవీణ్ అనే నమ్మకంతో వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు అనుకున్న దానికి నాకు ఫండ్స్ పంపిస్తా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.